హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్రాజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందు ఒక అద్భుతమైన వీడియో అయితే తీసుకొచ్చాను అదేమంటే ఎక్కువ మంది అయితే చాలా పాత ఫోన్స్ అయితే వాడుతుంటారు కదా అందులో ఎక్కువ ఫోర్ జీనే ఉంటుంది ఇప్పుడు మనం ఆ ఫోర్ జీని ఫైవ్ జీలో కూడా వాడుకొని మనము ఇంటర్నెట్ అయితే మనం వాడుకోవచ్చు అదేవిధంగా అంటే కొన్ని సెట్టింగ్స్ నేను మీకు చెప్తాను వాటిని మనము అదేవిధంగా సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల మీ మొబైల్లో మీ మొబైల్ కూడా ఫోర్ జీ అయినట్లయితే అది ఫైవ్ జీకి అయితే కన్వర్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ ఫైవ్ జీ కన్వర్ట్ అయిన తర్వాత మీకు నెట్ వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా మీకైతే ఉంటాయి అటువంటి ఎనిమల్ అయితే ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఫైవ్ జీ కన్వర్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ మొబైల్ అయితే ఫైవ్ జీ ఇంటర్నెట్ స్పీడ్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఫైవ్ జీ ఇంటర్నెట్ స్పీడ్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే తెలుసుకుందాం ఆ సెట్టింగ్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోనైతే మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మన మొబైల్లో చేసుకోవాల్సినటువంటి ఆ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మొబైల్ ఓపెన్ చేసుకున్నాక ఇందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి సెట్టింగ్స్ అనేవి అందులో చేసుకోవాలి కాబట్టి ఆ సెట్టింగ్స్ మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా కిందకి స్క్రాల్లో ఆన్ చేస్తే ఇక్కడ కనెక్షన్ షేరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా రీసెట్ అండ్ మొబైల్ నెట్వర్క్ అండ్ బ్లూటూత్ దీనిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ చూసారు కదా రీసెట్ అండ్ సెట్టింగ్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనమైతే ఏదైతే మన పాస్వర్డ్ అయితే మన మొబైల్కి ఇచ్చిందాము దాన్ని ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా వన్ టూ రీసెట్ అనే వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే దీన్ని ఓకే ప్రెస్ చేశారంటే ఇక ఆటోమేటిక్గా అది ఓకే అయిపోయి సెట్టింగ్స్ అనేవి డిఫాల్ట్గా ఉండేవి కూడా ఇప్పుడు అది ఆటోమేటిక్గా చేసేసుకుంటే మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెంచుతుంది ఈ విధంగా మనము ఫస్ట్ సెట్టింగ్ ద్వారా ఈ విధంగా చేసుకోవడం వల్ల మన నెట్ అయితే స్పీడ్గా వర్క్ అవుతుంది ఇక్కడ ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ కూడా కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్లోనే ఇక్కడ మినిమైజ్ చేసేసుకున్న తర్వాత మన సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా మళ్ళీ డౌన్ చేస్తే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది అడిషనల్ సెట్టింగ్స్ పైన ఓపెన్ చేయండి విధంగా ఓపెన్ చేసుకున్నాక మనకి కిందకి డౌన్ చేస్తే డెవలప్ ఆప్షన్ ఉంది దానిపైన ట్యాప్ చేయండి ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి ఫోర్ నుంచి ఫైవ్ జీలో కన్వర్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఆప్షన్ ఏమంటే ఇక్కడ వైఫై స్కాన్ థ్రోట్లింక్ అనే ఆప్షన్ మనకి కనబడుతుంది ఇక్కడ కిందనే దీనికి మనకైతే చదువుకోవడానికి వీలుగా కొంచెం మ్యాటర్ అయితే ఉన్నది ఇక్కడైతే మీరు చదివి దాన్ని తెలుసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్ నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ చూసారు కదా మనకి బ్యాటరీ కూడా అదేవిధంగా నెట్వర్క్ కూడా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇదైతే ఆప్షన్ అనమాట సో దీన్ని మనం ట్యాప్ చేసి ఆన్ చేసుకుంటే మనం నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా మనము డెవలపర్ ఆప్షన్లో ఈ వైఫై స్కాన్ త్రోట్లింగ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత సేమ్ అలా మనం మినిమైజ్ చేసేసుకొని బ్యాక్ వచ్చేసిన తర్వాత మన డైల్ ప్యాడ్లో చేసుకోవాల్సిన అద్భుతమైన సెట్టింగ్ ఏమంటే ఇంకొకటి చాలా ముఖ్యమైన సెట్టింగ్ ఇది ఇది చేసుకోవడం వల్ల మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఖచ్చితంగా ఫైవ్ జీలోకి కన్వర్ట్ అయిపోతుంది సో ఈ విధంగా డైల్ ప్యాడ్ ఆన్ చేసుకొని ఇక్కడ మనం ఒక కోడ్ ద్వారా ఆ సెట్టింగ్ ని మనం ఎనేబుల్ చేసుకోవాలి ఆ కోడ్ ఏమంటే స్టార్ హ్యాష్ స్టార్ హ్యాష్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ హ్యాష్ స్టార్ హ్యాష్ స్టార్ ఆ కోడ్ ఎంటర్ చేయగానే ఈ విధంగా టెస్టింగ్ అని మనకి ఇక్కడ త్రీ డిస్ప్లే అవుతాయి ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మనం ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి ఆన్ చేసినట్లయితే చూశారు కదా ఇక్కడ ఈ విధంగా వస్తుంది దీని ఇట్లా పైన స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి కింద ఎస్ఎంఎస్సి అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఇక్కడ ఒక నంబర్ అయితే మనం యాడ్ చేయాల్సి వస్తుంది అది మనం ఎక్కడి నుంచి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ ఉంది కదా దానిపైన మనం ట్యాప్ చేశామంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్సి కోడ్ అనేది ఇక్కడ మనకి ఫిల్ అయిపోతుంది ఆ ఫిల్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి అప్డేట్ అయిపోతుంది సో ఈ విధంగా అప్డేట్ అయిన తర్వాత మనం అయితే ఆ ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా ఇంప్రూవ్ అయింది అని తెలుసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి సో ఈ విధంగా స్పీడ్ టెస్ట్ అనేది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇట్లా కనెక్టింగ్ అనే వస్తుంది నేను చూపిస్తాను ఎంత స్పీడ్ అయితే ఇక్కడ నేనున్న ఏరియాలో ఇంటర్నెట్ అనేది ఉన్నది చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఫిఫ్టీ విధంగా మనకి ఎంబీపీఎస్ అనేది ఇక్కడైతే కి ఉన్నదన్నమాట సో ఈ విధంగా మనం అయితే నెట్వర్క్ని ఇంక్రీస్ చేసుకోవచ్చు దాన్ని ఫోర్ జీలో నుంచి ఫైవ్ జీ కూడా కన్వర్ట్ చేసేసుకొని మనం మన మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఈ సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసుకోవడం వల్ల మన మొబైల్ అనేది ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ కన్వర్ట్ అయితే అవుతుంది ఈ సెట్టింగ్స్ కనుక మీ కనుక నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ లైకన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటుందని చెప్పేసి నా హోప్ తప్పకుండా అయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్